అందరికీ నమస్కారం. పద్యవాణికి స్వాగతం. నేను మీ పద్మజ శ్రీనివాస్. నిన్న మనం విష్ణు సహస్రనామ శ్లోకాలలో 32వ శ్లోకాన్ని నేర్చుకున్నాం కదండి. అయితే నేను ఒక సందేహాన్ని కూడా నివృత్తి చేసుకోవాలని మిమ్మల్ని అడిగాను. ఆ సందేహానికి నా నుంచి ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, మనం పూజించేటప్పుడు లేదా ఏదైనా యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఆహారం తీసుకోకూడదు అంటారు ఎందుకని. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఆహారం మనలోకి ప్రవేశించాక వాయు రూపంలోకి మారి అన్ని రకాలైనటువంటి కోరికలు, ఎలాంటివంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను కలిగించడం ప్రారంభిస్తుంది. అందువల్ల మనం ఆహారాన్ని తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ భగవంతుడి యొక్క సేవలోనే మన ధ్యాస, మన శరీరం కూడా ఉంటుందని అర్థం అన్నమాట. అందుకని మనం ఉపవాస దీక్ష అయినా సరే అందుకే చేస్తారు. ఇది నాకు తెలిసిన సమాధానం. అయితే ఈ రోజు మనం 33వ శ్లోకం యొక్క అర్థాన్ని తాత్పర్యాన్ని తెలుసుకుందాం. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. యుగాది కృద్యుగావర్తో నైకమాయో మహాసనః అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిత్ అనంతజిత్. అర్థం చూద్దాం. యుగాది కృత్తి కాలాన్ని సృష్టించిన వాడు, కాలమే తానైన వాడు. యుగావర్త కాలచక్రమును నడుపువాడు, కాలస్వరూపుడు. నైకమాయ కాలానుగుణంగా అనేక మాయలను కల్పించువాడు. మహాసనః అంతటా వ్యాపించి ఉన్నవాడు. అదృశ్య భౌతికంగా కానరానివాడు. వ్యక్త రూప జ్ఞానయోగముతో వ్యక్తమగువాడు. అవ్యక్త రూప అజ్ఞానంతో గ్రహింపసఖ్యం కానివాడు. సహస్రజిత్ ఎంతో మంది జ్ఞానుల మనస్సును జయించినవాడు. అనంతజిత్ అంతులేని జ్ఞానంతో ప్రకాశించేవాడు, అంతులేని మహిమ గలవాడు. తాత్పర్యం చూద్దాం. ఈ లోకం యావత్తు బ్రహ్మమే. గతించినవి, ప్రస్తుతం ఉన్నవి, రాబోయేవి కూడా బ్రహ్మమే. మూడు కాలాలకు అతీతమైంది ఏదుందో అది కూడా బ్రహ్మమే. బ్రహ్మమంటే అన్ని కాలాలలో అంతటా వ్యాపించి ఈ విశ్వంగా గోచరిస్తున్న ఆత్మ చైతన్యం. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ ఆగని కాలాన్ని నిర్దేశించాలంటే శాశ్వతంగా ఉండేది, సర్వత్రా వ్యాపించి ఉండేది ఒకటి ఉండి తీరాలి కదా. కాలం వలె అది కూడా భౌతికంగా కానరానిదై ఉండాలి కదా. కాలచక్రం నడపాలంటే అది జ్ఞానవంతమై ఉండాలి కదా. కాలానుగుణంగా జరిగే మాయలకు అది కారణభూతమై ఉండాలి కదా. దానినే ఇక్కడ ఆత్మ చైతన్యంగా లేదా పరమాత్మగా వర్ణించడం జరిగింది. అతడే అంతులేని చైతన్యంతో అంతటా శాశ్వతంగా ప్రకాశిస్తూ జడములకు శక్తి ఆపాదిస్తూ జీవులకు శక్తితో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తూ అంతులేని మహిమలు చూపుతూ కాలాన్ని నిర్దేశిస్తూ ఈ యావత్ సృష్టిని నడిపే అనంతుడు. జ్ఞానంతో అతన్ని అనుభూతి పొందవచ్చు. జై శ్రీమన్నారాయణ. Thank you.